దుబాయ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రపంచంలో అతి ఎత్తైన భవనాల్లో ఒకటైన మరీనా టార్చ్ టవర్లో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు రేగా 59వ అంతస్తులో మంటలు రేగడంతో అక్కడ ఉన్న వారంతా భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు భవనంలో ఉన్న వేలాది మందిని రక్షించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. అందుబాటులో ఉన్న ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపులోకి తెచ్చే ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. బిల్డింగ్ మధ్యభాగంలో మంటలు రేగడంతో భవనంలో చిక్కుకున్న వారు కొందరు టవర్ పైకి, మరికొందరు మెట్ల ద్వారా కిందికి దిగడంతో ప్రాణాపాయం తప్పింది. టవర్ పైకి ఎక్కిన వాళ్లను హెలికాప్టర్ల ద్వారా రక్షించారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మూడు వందల 36 మీటర్ల ఎత్తులో మంటలు అంటుకోవడంతో వాటిని అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు వందలాది మంది బిల్డింగ్లోనే చిక్కుకుపోవడంతో వారిని ప్రాణాలతో రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మంటలు పక్క బిల్డింగులకు వేగంగా వ్యాపిస్తున్నాయి. 60 అంతస్తు పూర్తిగా మంటల్లో తగలబడిపోయింది.